हाय फ्रेंड्स वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल इंडिया मरी इंग्लैंड मध्य मोदटि टी20 मैच अहमदाबाद लोनी नरेंद्र मोदी स्टेडियम में जरगबोतोंदी अयिते ई रोज़ मनम ई वीडियोलो अक्कड पिच एला उंदो तेलुसुकुंदाम चाला मंदिकी तेलुसु अदि स्पिन कु अनुकूलिस्तुंदी अनि अंटे मन टेस्ट सीरीज जरिगिंदि काबट्टि अदि स्पिन कु अनुकूलिस्तुंदनि चाला मंदिकी तेलुसु कानी मन सीरीज कन्ना मुंदु इक्कड सय्यद मुस्तक अली ट्रोफी जरिगिंदि अप्पुडु एंत स्कोर्स वच्चायि अंते पाटुगा स्पिन्नर्स की एवरिकी बागा अनुकूलिंचिंदो आ विषयालनु ई वीडियोलो तेलुसुकुंदाम अयिते టెస్ట్ సిరీస్లో స్పిన్కి బాగా అనుకూలించింది కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే కొంచెం పేస్కి కూడా బాగానే అనుకూలిస్తోంది కానీ టెస్ట్ సిరీస్కి టీ20 సిరీస్కి పిచ్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే కేవలం తక్కువ సేపు మాత్రమే జరుగుతుంది టీ20 మ్యాచ్ అయితే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీకి సంబంధించిన నాకౌట్ మ్యాచెస్ ఇక్కడే జరిగాయి ఆ టైంలో కూడా స్పిన్కి అనుకూలించింది పిచ్ అయితే స్కోర్స్ చూసామంటే 165 మార్క్ అయితే ఎవరూ దాటలేకపోయారు అప్పుడు జరిగినప్పుడు మ్యాచెస్ 165 స్కోర్ అన్నది ఒక మంచి కాంపిటేటివ్ స్కోరే టీ20 ఫార్మాట్లో లాస్ట్ టీ20 ఇక్కడ తమిళనాడు వాళ్ళు ఆడారు అప్పుడు ఆ రోజు బరోడా పైన తమిళనాడు టీంకి చెందిన ఎం సిద్ధార్థ 4 వికెట్లు పడగొట్టాడు ఇక్కడ జరిగిన మొత్తం 7 టీ20లో కూడా స్పిన్నర్స్కే బాగా అనుకూలించింది అయితే స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తోంది బ్యాట్స్మెన్స్ ఆడలేరని మనం అస్సలు చెప్పలేము ఎందుకంటే రిషబ్ పంత్ ఇదే పిచ్ పైన ఒక బ్రిలియంట్ 100 కూడా సాధించాడు ఆ వాషింగ్టన్ సుందర్ కూడా 100 వరకు వెళ్ళాడు కాబట్టి బ్యాట్స్మెన్స్ కుదురుకుంటే ఎలాంటి బౌలర్స్ అయినా ఇక్కడ ఆడుకోగలరు తమిళనాడుకు చెందిన అరుణ్ కార్తిక్ కూడా ఇదే పిచ్ పైన 29 పరుగులు చేశాడు విన్నింగ్ నాక్ ఆడాడు రెండు టీమ్స్లో మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి రెండు టీమ్స్కి ఇది బాగా అనుకూలించే విషయమే అయితే ఇక్కడ మన వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే మన స్పిన్నర్స్ ఎక్కువగా చాలా బాగా రాణించారు టెస్ట్ సిరీస్లో అశ్విన్ మరియు అక్షర్ పటేల్లో యుజ్వేంద్ర చాహల్ టీంలో ఉండబోతున్నాడు అతనే మెయిన్ స్పిన్నర్ అతను ఒకవేళ మ్యాచ్ని టర్న్ చేశాడంటే మాత్రం టీమిండియా చాలా ఈజీగా గెలిచేస్తుంది ఇంగ్లాండ్ పైన చూద్దాం మరి పిచ్ ఎలా సహకరిస్తుందో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి